Hello students, welcome to Sri Gagana Coaching Center YouTube channel. This video lo manam Diploma in Civil Engineering 3rd semester C20 valaki C306 construction practice ane subject undi kada. So subject lo important topics and pass avute chaal anukunna vallu ee units nechukunte easy ga untado chuddam. So first of all manam blueprint chusinatlayite ikkada so total ga manaki 6 units unnai. ఈ 6 యూనిట్స్ లో పాస్ అయితే చాలు అని అనుకున్న వాళ్ళు 4 యూనిట్స్ చదివితే చాలు. సో నాట్ ఓన్లీ పాస్, దే విల్ గెట్ అరౌండ్ 55 to 60 మార్క్స్. ఓకే, సో వాళ్ళు కరెక్ట్గా క్వశ్చన్స్ రాస్తే లేదా ఈ 4 యూనిట్స్ నేర్చుకుంటే అట్లీస్ట్ పాస్ అవ్వచ్చు. అంటే మీరు కరెక్ట్గా క్వశ్చన్స్ ప్రజెంట్ చేయలేకపోయినా కూడా. సో ఇక్కడ మనం 4 యూనిట్స్ ఏవి సెలెక్ట్ చేసామంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ఫోర్త్ అండ్ 6th యూనిట్. ఓకే, సో అండ్ మనం వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ యూనిట్ నుంచి మనకి 14 మార్క్స్ ఉంది, సెకండ్ యూనిట్ నుంచి 11 మార్క్స్ ఉంది, ఫోర్త్ యూనిట్ నుంచి మనకి 14 మార్క్స్ అండ్ అగైన్ 6th యూనిట్ నుంచి 14 మార్క్స్. సో టోటల్ చేస్తే మనము 53 మార్క్స్ వస్తాయి మా అక్కడే. బట్ మనకి ఇంకో క్వశ్చన్ ఉంది, హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కదా ఒకటి. ఆ 10 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్, ఫోర్త్ యూనిట్, 6th యూనిట్ నుంచి ఏదో ఒక దాంట్లో నుంచి ఇవ్వచ్చు అన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ యూనిట్ నేర్చుకున్నామా, ఫోర్త్ యూనిట్ నేర్చుకున్నామా, 6th యూనిట్ నేర్చుకున్నాం. సో ఈ త్రీ యూనిట్స్ నుంచి 10 మార్క్స్ వస్తుందంటే మనం ఈ 3 నేర్చుకున్నాం కాబట్టి ఇంకొక 10 మార్క్స్ కూడా మనం రాయొచ్చు. సో టోటల్గా 63 మార్క్స్కి మనం నేర్చుకుంటాం ఈ 4 యూనిట్స్ నేర్చుకుంటే. సో కాబట్టి మనం ఈ 4 యూనిట్స్ టార్గెట్ చేసామంటే ఖచ్చితంగా మీరు పాస్ అవ్వచ్చు. సో ఈ ప్లాన్ అనేది జస్ట్ పాస్ అయితే చాలనుకున్న వాళ్ళకి మాత్రమేమో, బట్ సో స్కోరింగ్ మార్క్స్ 90+ రావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా 6 యూనిట్స్ నేర్చుకోవాల్సిందే. సో ఇప్పుడు మనము ఈ టోటల్ 6 యూనిట్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఓకే ఏంటి ఎగ్జామ్కి వచ్చేటి అనేది చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ చూస్తే, సో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ మనకి కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ బిల్డింగ్ అండ్ దేర్ ఫంక్షన్స్ అన్నమా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 10 మార్క్స్ క్వశ్చన్కి ఇది బెస్ట్ అనమాట, ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ యూనిట్లో 10 మార్క్స్ క్వశ్చన్ ఉంది కదా, ఫస్ట్ యూనిట్ నుంచి కూడా ఇస్తామనేసి మనకి చెప్పారు బ్లూ ప్రింట్లో. సో ఫస్ట్ యూనిట్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇదైతే ఇయ్యచ్చు, ఎందుకనంటే వెరీ బిగ్ క్వశ్చన్. సో మనకి ఏ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. ఓకే, సో కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ బిల్డింగ్ అండ్ దేర్ ఫంక్షన్స్. సో ఒక బిల్డింగ్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో ఇవన్నీ ఈ కాంపోనెంట్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ మీరు నేర్చుకోవాలన్నమాట. సో వాటికి అన్నిటికీ ఫంక్షన్స్ అండ్ డెఫినేషన్స్ నేర్చుకోవాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఇక్కడ మీరు ఎస్ఏ క్వశ్చన్గా నేర్చుకున్నారనుకో, ఇది మీకు మేబీ 8 మార్క్స్కి ఇవ్వచ్చు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 3 మార్క్స్ కూడా ఇవ్వచ్చు, సింపుల్గా. వాట్ ఈజ్ మీన్ బై ఫౌండేషన్ అండ్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఫౌండేషన్, వాట్ ఈజ్ మీన్ బై ప్లింత్ అండ్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ప్లింత్, ఆర్ వాట్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్లింత్, ఎందుకు ప్లింత్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో అవి మనకి 3 మార్క్స్ క్వశ్చన్ కూడా సింపుల్గా ఒక్కొక్కటి అడిగేదానికి ఛాన్స్ ఉంది, అన్ని కలిపి అడగకపోయినా ఒక 10 మార్క్స్కి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో అనమాట, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మామూలుగా కూడా అది ఇంపార్టెంట్, కాబట్టి డెఫినెట్గా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3 మార్క్స్కి ఇది అడిగేదానికి ఛాన్స్ అనమాట. ఏంటంటే అకార్డింగ్ టు నేషనల్ బిల్డింగ్ కోడ్ NBC మనకి కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట బిల్డింగ్స్. సో గ్రూప్ ఏ బిల్డింగ్స్, క్లాస్ ఏ అంటే మనకి ఇక్కడ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వస్తాయి, గ్రూప్ బి అంటే ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ వస్తాయి. సో మనం ఏం రాయాలంటే స్టేట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్డింగ్స్ యాజ్ పర్ NBC అంటారు 3 మార్క్స్కి. సో అప్పుడు మనం ఈ గ్రూప్స్ రాసి వీటి నేమ్స్ రాస్తే చాలా. ఓకే, సో ఎస్ఏ క్వశ్చన్కి అంతగా అడిగింది లేదనమాట ఇది. సో 3 మార్క్స్ క్వశ్చన్కి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో 3 మార్క్స్ అడగాలంటే ఇట్లా అడగచ్చు, వాట్ ఆర్ హజార్డస్ బిల్డింగ్స్, హజార్డస్ బిల్డింగ్స్ అంటే ఏంటి అని అడగచ్చు. సో మేబీ వన్ టైమ్ ఎప్పుడు అడిగారు అనుకుంటా. సో హజార్డస్ బిల్డింగ్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చారు, ఏవైతే మనకి ఫ్లేమ్స్ ఓకే హైలీ కరోజివ్, టాక్సిక్, యాసిడ్స్ ఇవన్నీ మనం అక్కడ మ్యానుఫ్యాక్చర్ కానీ ఏమైనా చేస్తామో దాన్ని హజార్డస్ బిల్డింగ్స్ అంటాం. 3 మార్క్స్ అడుగుతారు మన డెఫినేషన్ నేర్చిపెట్టుకోవాలి మీరు అంతే. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్కి, 8 మార్క్స్కి అని రావచ్చు, 10 మార్క్స్కి అని రావచ్చు, చెప్పలేము మనం. ఎస్ఏ క్వశ్చన్కి ఇంపార్టెంట్ ఏంటంటే సైట్ ఇన్వెస్టిగేషన్ అండ్ సబ్ సాయిల్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, సో సైట్ ఇన్వెస్టిగేషన్ అండ్ సబ్ సాయిల్ ఎక్స్ప్లోరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మెథడ్స్ ఆఫ్ సబ్ సాయిల్ ఎక్స్ప్లోరేషన్ ఉంది కదా, ఓపెన్ టెస్ట్ పిట్స్, ఇది 3 మార్క్స్ ఇంపార్టెంట్. స్టేట్ ది మెథడ్స్ ఆఫ్ సాయిల్ ఎక్స్ప్లోరేషన్, సాయిల్ ఎక్స్ప్లోరేషన్ చేసినానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయని నేమ్స్ రాయమంటారు. నెక్స్ట్ అలాగే వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోరింగ్స్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోరింగ్స్ ఏమేమి ఉన్నాయంటే ట్యూబ్ బోరింగ్, ఆగర్ బోరింగ్, వాష్ బోరింగ్, ఇవన్నీ నేమ్స్ రాయాలంట అనమాట, ఇంపార్టెంట్. నెక్స్ట్
మనకి అది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అమ్మా. ఓకే, సో ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇది. సో ఆగర్ బోరింగ్, వెరీ 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 ఇంపార్టెంట్. ఆగర్ బోరింగ్ అని అడుగుతారు. ఆగర్ బోరింగ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, డయాగ్రామ్, నెక్స్ట్ దాని గురించి మ్యాటర్ మొత్తం రాయ. నెక్స్ట్ వాష్ బోరింగ్, సేమ్ వాష్ బోరింగ్కి కూడా దాని గురించి మ్యాటర్, నెక్స్ట్ డయాగ్రామ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కంపల్సరీగా రాయాలన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ ఈ యూనిట్లో, సెకండ్ ఫస్ట్ యూనిట్లో. సో ఎస్ఏ క్వశ్చన్కి మ్యాక్సిమం మనకి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే నెక్స్ట్. సో ఇవన్నీ 3 మార్క్స్ మా అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ, నెట్ బేరింగ్ కెపాసిటీ, సో నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ, సేఫ్ బేరింగ్ కెపాసిటీ, వాట్ ఇస్ యువర్ బేరింగ్ కెపాసిటీ, ఇవి 3 మార్క్స్ క్వశ్చన్కి అడగచ్చు. ఓకే నెక్స్ట్. సో ఇక్కడ ఫౌండేషన్స్లో వాట్ ఈజ్ వెల్ ఫౌండేషన్ అనేది చాలాసార్లు అడిగారు. సో ఈ డయాగ్రామ్ వేసి మనం వెల్ ఫౌండేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనము ఈ ఫస్ట్ యూనిట్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అంటే 11th క్వశ్చన్ వస్తుంది. 11th మనకి ఏ బి ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి కదా, ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. ఏలో మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటివి అని అంటే, సో ఇస్తే అదే ఏంటంటే ఆగర్ బోరింగ్, వాష్ బోరింగ్, నెక్స్ట్ వెల్ ఫౌండేషన్స్, ఈ మూడిట్లోంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ క్వశ్చన్కి. నెక్స్ట్ బి క్వశ్చన్కి మనము, సో స్టార్టింగ్లో ఉంది కదా ఫౌండే, అది ఫంక్షన్స్ అండ్ సారీ కాంపోనెంట్ పార్ట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్, సో అది కూడా మనకి ఇంపార్టెంట్. బి క్వశ్చన్కి అడిగేదానికి ఛాన్స్ ఉండొచ్చు, లేదా 10 మార్క్స్కైనా అడగచ్చు అది మనం చెప్పలేదు, ఎందుకంటే దట్ ఈజ్ వెరీ బిగ్ క్వశ్చన్. సో నెక్స్ట్ బి క్వశ్చన్కి మనకి ఇక్కడ అడిగేదానికి ఛాన్స్ ఏముందంటే, సో ఇది డ్యాంప్నెస్. సో డ్యాంప్నెస్ ఉంది కదమ్మా, వాట్ ఈజ్ మీన్ బై డ్యాంప్నెస్, కాజెస్ ఆఫ్ డ్యాంప్నెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్యాంప్నెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాజెస్లో ఈ హెడ్డింగ్స్ ఒకటే కాకుండా మీరు కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఎందుకంటే 10 మార్క్స్ క్వశ్చన్. అండ్ ఆల్సో డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి చూసుకుంటే మంచిదన్నమాట. సో ఇక్కడ మనం మ్యాక్సిమం అన్నీ నేర్చుకుంటున్నామా, ఎందుకనంటే మనము ఇది జస్ట్ థీరీ సబ్జెక్ట్ ఇది. ఓకే, మనము 6 యూనిట్స్లో సెలెక్టివ్గా 4 యూనిట్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం. ఓకే, సో కాబట్టి అందులో థీరీ సబ్జెక్ట్ కాబట్టి మ్యాక్సిమం మన ఎఫర్ట్ పెట్టే నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట క్వశ్చన్స్ ఎక్కువ. సో అక్కడికి మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ యూనిట్. సో సెకండ్ యూనిట్లో చూస్తే మనం ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదమ్మా, ఇది 3 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. వాట్ ఈజ్ మీన్ బై స్టోన్ అండ్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ స్టోన్స్, కామన్ టైప్స్ ఆఫ్ స్టోన్స్, 3 మార్క్స్ అడగచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్టోన్ మ్యాసనరీ ఉంది కదా, క్లాసిఫికేషన్ ఆఫ్ స్టోన్ మ్యాసనరీ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫర్ 8 మార్క్స్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, స్టోన్ మ్యాసనరీ క్లాసిఫికేషన్. సో దీంట్లో రబుల్ మ్యాసనరీ, ఆస్టార్ మ్యాసనరీ ఉంటాయి, వాటిలో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఈ టైప్స్ అన్నీ మీరు ఈ విధంగా నీట్గా డయాగ్రామ్స్ వేసి, ఈ విధంగా డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టోన్ మ్యాసనరీ కన్స్ట్రక్షన్. సో స్టోన్ మ్యాసనరీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు జనరల్గా మనం ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి. అలాగే బ్రిక్ మ్యాసనరీ, ఇది వచ్చేసి 3 మార్క్స్ మా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉంది కదా అవి నేమ్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి 3 మార్క్సే, కోర్స్ అంటే ఏంటి, ఫ్రాగ్ అంటే ఏంటి, బెడ్ అంటే ఏంటి. నెక్స్ట్ సో ఇక్కడ ఇంతకుముందు స్టోన్ మ్యాసనరీ జనరల్ ప్రిన్సిపల్ చూసాం కదా, ఇప్పుడు బ్రిక్ మ్యాసనరీకి జనరల్ ప్రిన్సిపల్స్, బ్రిక్ మ్యాసనరీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు జనరల్గా మనం ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్ ఇవన్నీ. సో ఇది కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్కి అడగచ్చు. నెక్స్ట్ సో కంపారిజన్ బిట్వీన్ స్టోన్ మ్యాసనరీ అండ్ బ్రిక్ మ్యాసనరీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ మనకి ఇక్కడ, సో ఈ హాలో కాంక్రీట్ మ్యాసనరీ సారీ హాలో కాంక్రీట్ బ్లాక్స్ అంటే ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి. ఓకే సో ఇవి ఇంపార్టెంట్, ఇది మనకి సెకండ్ యూనిట్ అనమాట. సో నెక్స్ట్ థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్లో చూస్తే మనం ఇక్కడ ఈ లొకేషన్ ఆఫ్ డోర్స్ అండ్ విండోస్ ఉంది కదా, అది మనకి 3 మార్క్స్కి అడగచ్చు అనమాట. నెక్స్ట్ సో ఈ టైప్స్ ఆఫ్ డోర్స్, దీంట్లో స్పెషల్ టైప్స్ ఆఫ్ డోర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్పెషల్ టైప్స్ ఆఫ్ డోర్స్ ఏమేమి ఉంటాయి, సో ఇవన్నీ మనకి స్పెషల్ టైప్స్ ఆఫ్ డోర్స్ అనమాట. ఈ రివాల్వింగ్ డోరు, ఓకే స్లైడింగ్, ఇవన్నీ కొలాప్సిబుల్ డోర్, ఇవన్నీ మనకి డయాగ్రామ్స్ విత్ డయాగ్రామ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ సో టైప్స్ ఆఫ్ విండోస్ 3 మార్క్స్కి అడగచ్చు. నెక్స్ట్ సో వెంటిలేటర్స్, ఇక్కడ వెంటిలేటర్స్ ఉంది, వాట్ ఈజ్ మీన్ బై వెంటిలేటర్,
ఓకే, వెంటిలేటర్ అంటే ఏంటి, 3 మార్క్స్ అడగచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫిక్చర్స్ అండ్ ఫాస్టనింగ్స్. సో ఇది కూడా 8 మార్క్స్ ఇంపార్టెంట్. ఫిక్చర్స్ అండ్ ఫాస్టనింగ్స్ ఫర్ డోర్స్ అండ్ విండోస్ ఇవి అనమాట, హింజెస్, బోల్ట్స్, హ్యాండిల్స్, లాక్స్, వాటి డయాగ్రామ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హింజెస్ ఏమేమి ఉంటాయి, బట్ హింజ్, స్ట్రాప్ హింజ్, సో గార్నెట్ హింజ్, ఇవన్నీ మీరు డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో వాటికి డెఫినేషన్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ సో లింటెల్. సో ఈ లింటెల్ అనేది 3 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఇస్ మీన్ బై లింటెల్? నెక్స్ట్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ లింటెల్? సో లింటెల్ అంటే ఏంటి, ఒక 2 లైన్స్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ లింటెల్స్, ఈ పాయింట్స్ అనేట రాయాలి 3 మార్క్స్. ఓకే, సో ఈ హెడ్డింగ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింటెల్స్ ఏమున్నాయని అడగచ్చు 3 మార్క్స్కి. సో వుడెన్ లింటెల్స్, బ్రిక్ లింటెల్స్, స్టోన్ లింటెల్స్. ఓకే, స్టోన్తో కన్స్ట్రక్ట్ చేస్తే స్టోన్ లింటెల్స్, బ్రిక్స్తో అయితే బ్రిక్ లింటెల్స్, వుడెన్తో అయితే వుడెన్ లింటెల్స్, ఆర్సీసీతో అయితే ఆర్సీసీ లింటెల్స్. ఇవన్నీ టైప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అట్లీస్ట్ టైప్స్ నేమ్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్, సన్ షేడ్స్ అండ్ సన్ బ్రేకర్స్. సో వాట్ ఆర్ సన్ షేడ్స్ అండ్ వాట్ ఆర్ సన్ బ్రేకర్స్? సో ఈ సన్ షేడ్స్ అంటే ఏంటి, డయాగ్రామ్. సన్ బ్రేకర్స్ అంటే ఏంటి, డయాగ్రామ్. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి 10 మార్క్స్కి. అక్కడికి మనకి థర్డ్ యూనిట్ ఓవర్. సో దాని తర్వాత, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫంక్షన్స్ ఆఫ్ లింటెల్ చెప్పాం కదా ఇందాక మనం, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు ప్రీవియస్లో. ఓకే, సో అలాగే సన్ షేడ్స్ అండ్ సన్ బ్రేకర్స్ కూడా చూడండి, చాలాసార్లు అడిగారు. సో అవన్నీ ఇంపార్టెంట్, నేర్చుకోవాలి బాగా. నెక్స్ట్ మనం ఫోర్త్ యూనిట్ చూసినట్టయితే రూఫ్, ఫ్లోరింగ్స్ అండ్ స్టెయిర్ కేసెస్. సో దీంట్లో మనకి వాట్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ రూఫ్? ఓకే, రూఫ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఈ హెడ్డింగ్స్ అన్న అట్లీస్ట్ మీరు తెలిసి పెట్టుకోవాలన్నమాట ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రూఫ్స్ ఉన్నాయి కదమ్మా, ఇక్కడ పిచ్డ్ రూఫ్స్ అండ్ ఫ్లాట్ రూఫ్స్. సో మనకి ఎక్కువగా వచ్చేసి ఫ్లాట్ రూఫ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్లాట్ రూఫ్స్, ఫ్లాట్ రూఫ్స్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ఫ్లాట్ రూఫ్స్ డెఫినేషన్, ఇవి మనకి ఎస్ఏ క్వశ్చన్కి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సో ట్రస్సెస్, ఇది కూడా ఇంపార్టెంట్. ట్రస్సెస్ ఉన్నాయి కదమ్మా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రస్సెస్, ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రస్సెస్. వాళ్ళు ఎలా అడుగుతారంటే క్వశ్చన్ పర్టికులర్ ట్రస్ అడగరు, కానీ మ్యాక్సిమం క్వశ్చన్ ఎలా అడుగుతారంటే డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ అట్లీస్ట్ 2 or 3 types ఆఫ్ ట్రస్సెస్. సో 2 or 3 types ఆఫ్ ట్రస్సెస్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చిన 6లో. సో వాటిని మనం ఏం చేయాలంటే ఈ విధంగా డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఇక్కడ కింగ్ పోస్టర్స్, క్వీన్ పోస్టర్స్ ఉన్నాయి కదా. సో ఈ విధంగా మీరు అట్లీస్ట్ ఇంత డీటెయిల్గా కాకపోయినా లైన్ డయాగ్రామ్, దీని పార్ట్స్ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింగ్ పోస్టర్స్ తీసుకుంటే టైబీమ్ అనే మెంబర్ ఖచ్చితంగా చూపించాలి. నెక్స్ట్ కింగ్ పోస్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూపించాలి. ఇది ప్రిన్సిపల్ రాఫ్టర్, ఇది కామన్ రాఫ్టర్, అట్లీస్ట్ లైన్ డయాగ్రామ్తో అన్నా చూపించాలి మీరు ఇంత డీటెయిల్గా డ్రా చేయకపోయినా. సో దాని తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తం. సో అట్లా 2 or 3 types మాత్రం నేర్చుకోండి. సో పర్టికులర్లీ కింగ్ పోస్ట్, క్వీన్ పోస్ట్ కంపల్సరీగా నేర్చుకోండి. నెక్స్ట్ ఈ మిగిలిన వాటిలో ఏవో ఒక 2 నేర్చిపెట్టుకోండి. సో అప్పుడు మీకు ఎగ్జామ్కి ఈజీ అవుతుంది. నెక్స్ట్ సో ఈ సీలింగ్ ఉంది మనమా, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలింగ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలింగ్స్ ఏమేమి ఉంటాయి అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలింగ్స్లో ఏసీ షీట్ సీలింగ్ ఉంది, ప్లాస్టర్ బోర్డ్ సీలింగ్ ఉంది, డెకరేటివ్ సీలింగ్స్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ సీలింగ్స్. సో సీలింగ్స్ అంటే మనం రూఫ్కి కింద వేసుకుంటాం కదా, సో అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలింగ్స్ అనమాట. ఈ సీలింగ్స్ కూడా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పలేం, కానీ కొన్నిసార్లు అయితే అడిగారు. ఓకే, సో ఈ యూనిట్ మొత్తం, ఈ ఫోర్త్ యూనిట్ మొత్తం నేర్చుకున్న తర్వాత మీకు ఇంకా టైం ఉందంటే ఈ క్వశ్చన్ నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ సో రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ ఫ్లోర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సో ఫ్లోరింగ్, సో ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లోరింగ్లో మొసాయిక్ ఫ్లోరింగ్ ఉంది కదా, మొసాయిక్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, ఇవి ఇంపార్టెంట్ అనమాట. మొసాయిక్ ఫ్లోరింగ్ అంటే ఏంటి, అది ఎలా వేస్తాం కన్స్ట్రక్షన్, మార్బుల్ ఫ్లోరింగ్ అంటే ఏంటి, దాని కన్స్ట్రక్షన్ ఎలా వేస్తాం. ఓకే, నెక్స్ట్ సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 3 మార్క్స్ మా స్టెయిర్ కేస్లో ఉండే పార్ట్స్ ఇవన్నీ. సో ల్యాండింగ్ అంటే ఏంటి, థ్రెడ్ అంటే ఏంటి, రైజ్ అంటే ఏంటి, ఓకే, స్టెప్ అంటే ఏంటి, ఫ్లైట్ అంటే ఏంటి, బ్యాలెస్టెడ్ అంటే ఏంటి, నోసింగ్ అంటే ఏంటి, సో గోయింగ్ అంటే, ఇవన్నీ మనకి స్టెయిర్ కేస్లో ఉండే ఈ పార్ట్స్ అనమాట. ఇవన్నీ మీరు డెఫినేషన్స్ నేర్చుకోవాలన్నమాట 3 మార్క్స్కి. సో నెక్స్ట్ సో ఇవి లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఇక్కడ స్టెయిర్ కేసు. స్టెయిర్ కేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెయిర్ కేస్ ఏమేమి ఉంటాయి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏవో ఒక 2 types అడిగితే. ఓకే,
ఎక్స్ప్లెయిన్ అయ్యి టూ టైప్స్ ఆఫ్ స్టెయిర్ కేస్ విత్ డయాగ్రామ్ అంటారు. డయాగ్రామ్ వేసి మీరు ఒక టూ టైప్స్ ఆఫ్ స్టెయిర్ కేస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వెరీ వెరీ ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇంత పెద్దగా ఉన్నాయని మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది చదివారంటే వెరీ వెరీ ఈజీ అనమాట. అండ్ డయాగ్రామ్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా అడ్వాంటేజ్, ఎందుకంటే మీరు డయాగ్రామ్ నీట్గా వేశారంటే సో అక్కడ మనకి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో అక్కడికి మనకి ఫోర్త్ యూనిట్ కంప్లీట్ అయిందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్. సో మనము ఫిఫ్త్ యూనిట్ స్కోరింగ్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా చదవాలన్నమాట. సో ఈ ఈ ఫిఫ్త్ యూనిట్లో మనకి ఏం లేదన్నమాట. ఎస్ఏ క్వశ్చన్ ఒకటైతే స్కాఫ్ ఫోల్డింగ్ అన్న ఇస్తారు. ఓకే, స్కాఫ్ ఫోల్డింగ్ అన్న అంటే స్కాఫ్ ఫోల్డింగ్ అంటే ఇది టైప్స్ ఆఫ్ స్కాప్ ఫోల్డింగ్. సో టైప్స్ ఆఫ్ స్కాప్ ఫోల్డింగ్ అన్న ఇస్తారు, లేదా ఫామ్ వర్క్. సో ఫామ్ వర్క్ ఉంది కదా, ఫామ్ వర్క్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫామ్ వర్క్ రిక్వైర్మెంట్స్ అండ్ సో ఫామ్ వర్క్ ఎలా అరేంజ్ చేస్తాం స్లాబ్కి బీమ్కి. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఈ యూనిట్లో. ఓకే, సో అంతే మా ఉండేది అక్కడ. ఆ ఉండే రెండు క్వశ్చన్స్లలో ఒకటైతే ఇస్తారు. సో పాస్ అయితే చాలనుకున్న వాళ్ళు కూడా ఈ యూనిట్ చదివితే తప్పేం లేదు. ఎందుకంటే జస్ట్ నేను ఎందుకు ఆ ఫోర్ యూనిట్ సెలెక్ట్ చేశానంటే మనకి 10 మార్క్స్ క్వశ్చన్ కూడా దాంట్లో కవర్ అవుతుంది కాబట్టి సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఓన్లీ ఫిఫ్త్ యూనిట్లో చూసినట్టయితే మీకు రెండు క్వశ్చన్లు, ఒకటి స్కాఫ్ ఫోల్డింగ్ ఒకటి ఫామ్ వర్క్ ఇస్తే వాట్ ఈజ్ మీన్ బై స్కాఫ్ ఫోల్డింగ్, టైప్స్ ఆఫ్ స్కాఫ్ ఫోల్డింగ్ అడగచ్చు, లేదా ఫామ్ వర్క్ అంటే ఏంటి ఆబ్జెక్టివ్స్ రిక్వైర్మెంట్స్ అని అడగచ్చు, లేకపోతే ఫామ్ వర్క్ మనం ఎలా ప్లేస్ చేస్తాం బీమ్స్కి స్లాబ్స్కి, ఈ విధంగా డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి నీకు. ఓకే, సో అది ఫిఫ్త్ యూనిట్. నెక్స్ట్ సిక్స్త్ యూనిట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ యూనిట్. సో ప్రొటెక్టివ్ డెకరేటివ్ ఫినిషెస్ అండ్ టర్మైట్ ప్రూఫింగ్. సో దీంట్లో సో ప్లాస్టరింగ్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ హియర్. సో ప్లాస్టరింగ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాస్టరింగ్. సో నెక్స్ట్ ప్లాస్టరింగ్, ప్లాస్టరింగ్ వేయాలంటే ఓల్డ్ సర్ఫేస్కి న్యూ సర్ఫేస్కి ప్లాస్టరింగ్ చేసే ప్రొసీజర్ ఇక్కడ ఇచ్చారనమాట. సో ఈ ఓల్డ్ సర్ఫేస్కి న్యూ సర్ఫేస్కి, సో ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ ఫినిషెస్ ఫర్ ప్లాస్టర్డ్ సర్ఫేసెస్, ఇవంతా ప్లాస్టరింగ్ అమ్మా ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు మొత్తం ప్లాస్టరింగే. సో ఈ ప్లాస్టరింగ్ మొత్తం చదవాలి మీరు, వాళ్ళు ఏదైనా అడగచ్చు. సో ఓల్డ్ సర్ఫేస్కి ప్లాస్టరింగ్ ఎలా చేస్తాం, ఎన్ని కోట్స్ వేస్తాం, నెక్స్ట్ న్యూ సర్ఫేస్కి అయితే ప్లాస్టరింగ్ ఎలా చేస్తాం, ఇవన్నీ అడుగుతారనమాట. కాబట్టి ప్లాస్టరింగ్ మొత్తం నేర్చుకోవాలి. బట్ పాయింటింగ్ అనేది దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ కంపేర్డ్ టు ప్లాస్టరింగ్. పాయింటింగ్ కూడా కొన్నిసార్లు అడుగున్నారనమాట, బట్ ప్లాస్టరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పాయింటింగ్లో అడిగితే మనకి ఏమడుగుతారంటే వాట్ ఐ మీన్ బై పాయింటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ పాయింటింగ్. ఈ టైప్స్ ఆఫ్ పాయింటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ పెయింటింగ్. సో పెయింటింగ్ కూడా అంతేమ్మా సేమ్. సో ప్లాస్టరింగ్ లాగే మనం పెయింటింగ్ కూడా సేమ్, ఓల్డ్ సర్ఫేస్కి న్యూ సర్ఫేస్కి పెయింటింగ్ ఎలా చేస్తాం. నెక్స్ట్, సో ఈ యూనిట్ అంతా ఇంపార్టెంట్ మా ఒకటని చెప్పలేదు, ఎందుకంటే అన్నీ కూడా మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి లేదా రెండు సార్లు అట్లా క్వశ్చన్ అడిగారు ప్రీవియస్ ఇయర్స్లో మీరు చూసినట్టయితే. ఓకే, నెక్స్ట్ డిస్టెంపరింగ్. డిస్టెంపరింగ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టర్మైట్ ప్రూఫింగ్. సో ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ యూనిట్ మాత్రం మీరు అన్నీ చదవాల్సిందే, ప్లాస్టరింగ్, ప్లాస్టరింగ్ ప్రొసీజర్ ఏంటి, నెక్స్ట్ పాయింటింగ్, టైప్స్ ఆఫ్ పాయింటింగ్, నెక్స్ట్ డిస్టెంపరింగ్. ఓకే, నెక్స్ట్ పెయింటింగ్. పెయింటింగ్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టర్మైట్ ప్రూఫింగ్. టర్మైట్ ప్రూఫింగ్ ఒకసారి చూసుకోండి, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, అంతేమ్మా. సో ఇక్కడ మనకి ఇవి క్వశ్చన్స్ అనమాట. సో మీరైతే ఈజీగానే ఉంటుంది, నేర్చుకోండి. సో పాస్ అయితే చాలనుకున్న వాళ్ళు మనం చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వండి, మ్యాక్సిమం మీరు సో పాస్ కంటే ఎక్కువ మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. బట్ స్కోరింగ్ చేయాలనుకున్న వాళ్ళు మనం చెప్పిన ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, 6 యూనిట్స్ టోటల్. సో ఏది మిస్ చేయకుండా కంప్లీట్గా చదవండి. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.